Kendra Mantri Jilla Pariatanalo, Jet P. Chairperson Ku Avamanam Jerigindi Krishna Jilla, Machiri Patnam Lo, Kendra Sahai Mantri, Bharati Praveen Pawar Paritin Sher Kendra Mantri Ravadanto, Collector Office Lo, Samavesam Yer Partiches Sher E. Samavesanki Hasaraina, Jet P. Chairperson Harikaku, Kanisam Kurchi Kuda Vayakunda, Avamanin Sher Andaru Kurchillo Kurchunte, Jet P. Chairperson Harika, Samavesan Lo Nilapatar Kasepu Nilapatina Harika, Agrahamto, Venidurgi Belipoyar అధికారుల తీర్పై ఉప్పాల వర్కీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గాన్ని అవమానించారని మండిపడ్డారు. కైదేం సంపై మరణ వివరాలు అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి? Kendra Mantri Paretalo, Umar Krishna Jilla, Jet P Chairperson Uppala Harikaka Gora Avamanam Jarigindi, Kendra Mantri Erpatu Chesina Samavesaniki Hazarayyanu Kochina Uppala Harikaka Jet P Chairperson ఆమె కనీసం అధికారులు కుర్చీ కూడా వేయకపోవడం తోటి ఆమె నిస్సహాయంగా ఆ సమావేశంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజుల నుంచి కూడా కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవారు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో పర్యటించి అక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. పరిశీలించిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ కలెక్టర్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇదే సందర్భంలో ఈ సమావేశానికి హాజరవడానికి కేంద్ర మంత్రికి విశేష చెప్పడానికి అంటే బొకే ఇచ్చేసి విశేష చెప్పడం కోసం అని చెప్పేసి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక సమావేశ మందిరంలోకి వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీ చైర్పర్సన్ కి అధిక ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత అనేది ఆమెకు ఇవ్వాలి. అయితే స్వయంగా జెడ్పీ చైర్పర్సన్ ఆ సమావేశానికి వచ్చినప్పటికీ కూడా ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడం తోటి నిస్సహాయంగా ఆమె ఎస్పీ కూర్చుంటే ఆ కుర్చీ వెనుక నిస్సాయంగా నుంచోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే కనీసం అధికారులు తన కూర్చోవడానికి కుర్చీ అన్న ఆఫర్ చేస్తారేమో అని చెప్పేసి కొద్దిసేపటి పాటు ఉపాధి హారిగా వేచి చూశారు. అయితే అధికారులు కనీసం స్పందించలేదు. వచ్చింది జెడ్పీ చైర్పర్సన్ అయినా చైర్పర్సన్ అని కానీ లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలనే స్పృహ కూడా అధికారుల్లో లేకుండా పోయింది. అధికారులు ఎవరు కూడా తన కనీసం పట్టించుకోకపోవడంతో కొద్దిసేపు ఎస్పీ కుర్చీ వెనకాలే నుంచున్న జెడ్పీ చైర్పర్సన్ నిస్సహాయంగా అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. కనీసం ఆమె చేతోటి కేంద్ర మంత్రికి బొకే ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో ఈ ఘటన పట్ల జెడ్పీ చైర్పర్సన్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లాకి చెందిన ఉప్పాల హారిక వచ్చేసరికి గౌడ సామాజిక వర్గం అంటే బీసీ మహిళా నాయకురాలు, పైగా జెడ్పీ చైర్పర్సన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలకు రెండు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నం జిల్లాగా రెండు విడిపోయింది ఉమ్మడి కృష్ణా జిల్లా. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో ఆమె కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది కేంద్ర మంత్రి పర్యటనలోనే ఎస్పీ కలెక్టర్ ఇతర రెవెన్యూ సిబ్బంది కుర్చీల్లో ఆశీనులై ఉండగా జెడ్పీ చైర్పర్సన్ మహిళ అదేవిధంగా బీసీ నాయకురాలు నిశ్చయంగా వెనక నుంచి చూడటం అనేది అనే వ్యవహారం పట్ల ఉప్పాల హారిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాల వర్గీయులు వచ్చేసరికి మొదటి నుంచి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీతో కొనసాగుతూ ఉన్నారు. పెడన నియోజకవర్గంలో వైసీపీ ప్రతిష్టానికి వాళ్ళు మొదటి నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా పార్టీని వేడకుండా ఉన్నందుకు గుర్తింపుగా వాళ్ళ ఉప్పాల హారికి జెడ్పీ చైర్పర్సన్ దక్కింది. జెడ్పీ చైర్పర్సన్ దక్కినప్పటికీ కూడా ఆమె కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఆమెను గౌరవించకుండా కేంద్ర మంత్రి పర్యటనలో ఘోరంగా అవమానించడాన్ని ఉప్పాల హారిక వర్గీయులు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఇది బీసీ వర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని అవమానించటమేనని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. కనీసం జెడ్పీ చైర్పర్సన్ వస్తే అధికారులు గుర్తించలేరా? ఎవరో కావాలని ఉప్పాల హారికను అవమానించడం కోసమనే కొంతమంది వైసీపీ నాయకులే ఈ విధంగా ఆమెను అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళ అనే గౌరవం లేకపోగా
జెడ్పీ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా ఆమెను ఆ విధంగా నిలబెట్టడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి ఉప్పాల హారిక వర్గీయులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక జెడ్పీ చైర్పర్సన్ వస్తే కలెక్టర్ గానీ ఎస్పీ గానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఆమెను లేచి గౌరవంగా కూర్చోబెట్టాల్సింది పోయి ఆమెను పట్టనట్లు వ్యవహరించడం అనేది ఇది ఉద్దేశపూర్వక చర్య కానీ ఏమర్పాటుగా జరిగేది కాదని చెప్పేసి కూడా హారిక వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే మాత్రం ఉప్పాల హారిక పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. శ్రీ విద్య రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.